Dear students, in today's class, we will learn about inserting a new node after a given node. ఈ క్లాస్లో మనం ఒక లింక్డ్ లిస్ట్లో అంటే ఆల్రెడీ మనకి డిఫైన్ చేసుకున్నటువంటి లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ తర్వాత నోడ్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేటువంటిది మనకు నేర్చుకుంటాం. ఇక్కడ 10, 20, 30, 40 అనేది మనకి మామూలుగా ఇచ్చినటువంటి లింక్ లిస్ట్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయవలసిన నోడ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 30 తర్వాత ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 35 అనేటువంటిది ఒక న్యూ నోడ్ అనమాట. ఈ న్యూ నోడ్ని 30 తర్వాత ఇన్సర్ట్ చేయాలి. అంటే లిస్ట్ తర్వాత మనకి ఏమవుతుందంటే 10, 20, 30, 35, 40 ఇది కొత్తగా మనకి మారవలసినటువంటి లిస్ట్. ప్రస్తుతం మన దగ్గర 10, 20, 30, 40 లిస్ట్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ విధంగా న్యూ నోడ్ని ఈ ఎగ్జిస్టింగ్ నోడ్స్ అంటే 30 తర్వాత మనం ఇన్సర్ట్ చేయవాలనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నా సరే నోడ్ ఎక్కడికి వచ్చేయాలి? స్టార్ట్ నోడ్కి వచ్చేయాలి. సో దిస్ ఈజ్ పీటీఆర్. సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అన్నప్పుడు ఈ లిస్ట్లో మనం స్టార్టింగ్ నోడ్ దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు ట్రావర్సింగ్ చేయాలి. ట్రావర్సింగ్ అంటే ఒక్కొక్క నోడ్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయాలి. ఈ విజిట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఒక న్యూ ఐటమ్ అనుకున్నామో, అంటే ఐటమ్ అంటే ఐటమ్ ఈక్వల్స్ టు 30 అన్నమాట. ఈ ఐటమ్ ఈక్వల్స్ టు 30 తీసుకుని ఐటమ్ ఈక్వల్స్ టు 30 డేటా ఎక్కడ వచ్చిందో, అంటే పీటీఆర్ డేటా ఒక లింక్ లిస్ట్లో ఉన్నటువంటి డేటా ఐటమ్ 30 రీచ్ అయ్యేంత వరకు కూడా లింక్ లిస్ట్లో నెక్స్ట్ నోడ్ ట్రావర్స్ అవుతుంటాం. ప్రస్తుతం మనం పీటీఆర్ దగ్గర ఉన్నాం. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే ఇక్కడికి వెళ్తాం. ఈసారి పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే ఇక్కడికి వెళ్తాం. ఇలాగా ఒక నోడ్ తర్వాత నెక్స్ట్ నోడ్కి, ఆ నెక్స్ట్ నోడ్ తర్వాత ఆ నెక్స్ట్ నోడ్కి ఇలా మూవ్ అవుతూ మనం ఎక్కడ ఏ నోడ్ వరకు రీచ్ అవుదాం అనుకుంటున్నామో ఆ నోడ్ వరకు రీచ్ అవుతాం. అంటే ఇప్పుడు మనం 10 ఉంది, 20 ఉంది, 30. ఇప్పుడు 30 తర్వాత ఇన్సర్ట్ చేయాలి కాబట్టి 30 దగ్గర ఆగిపోతాం. ఈ 30 దగ్గర ఆగిపోయి మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ముందు ఏం చేయాలంటే న్యూ నోడ్ యొక్క లింక్ పార్ట్ ఏం చేయాలి? ఇగో ఇది. ఇప్పుడు ఇంతకీ ఇదేంటి ఇదేంటి ఎలాగ ట్రావర్సింగ్ చేద్దాం. ఫస్ట్ పీటీఆర్, ఇది ఈ పీటీఆర్, ఇది పీటీఆర్ అయితే ఇదేమవుతుంది? ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఏ నోడ్ దగ్గర ఉన్నామో ఆ నోడ్కి తర్వాత నోడ్ ఎప్పుడు కూడా పీటీఆర్ లింక్ అవుతుంది. ఇప్పుడు అదే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది పీటీఆర్ అయితే ఇదేమవుతుంది? ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. అదైనా ఇది న్యూ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ నోడ్ ఏమో పీటీఆర్, ఈ నోడ్ ఏమో పీటీఆర్ లింక్ అంటాం, ఇదేమో న్యూ నోడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ రిపీట్ స్టెప్ 3. మొట్టమొదటి ఏం చేసాం? పీటీఆర్ ఈక్వల్స్ స్టార్ట్ అయ్యాం. అంటే ఫస్ట్ని స్టార్టింగ్ నోడ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక్కో నోడ్ 30 రీచ్ అయ్యేంత వరకు కూడా నెక్స్ట్కి స్కిప్ అవుతూ ఉంటాం. నెక్స్ట్కి స్కిప్ అవడం అంటే అర్థం ఏంటంటే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ లింక్. అంటే పీటీఆర్ నుంచి తన లింక్ దగ్గరికి జంప్ అవుతాం. జంప్ అయినప్పుడు ఆ పీటీఆర్ లింక్ పీటీఆర్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత నోడ్ పీటీఆర్ లింక్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత నోడ్ పీటీఆర్ లింక్ అవుతుంటుంది. ఇలాగ ప్రస్తుతం ఉండే నోడ్ నువ్వు పీటీఆర్ అనుకుంటే ఆ తర్వాత ఉండే నోడ్ ఏమవుతుందంటే పీటీఆర్ లింక్ అవుతుంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఇది పీటీఆర్ అయితే ఇది పీటీఆర్ లింక్ అయింది. అదే ఇప్పుడు ఇది పీటీఆర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది? పీటీఆర్ లింక్ అవుతుంది. ఇది పీటీఆర్ లింక్ అవుతుంది 30 అని. ఓకే, సో ఒకవేళ ఇది పీటీఆర్ అయిందనుకోండి, ఇదేమవుతుంది? పీటీఆర్ లింక్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ పీటీఆర్ లింక్. పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ లింక్ అన్నప్పుడు ఇక్కడ పీటీఆర్ ఈ నోడ్ అయితే పీటీఆర్ లింక్ ఈ నోడ్ అవుతుంది. ఇది పీటీఆర్ అయితే ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. ఇది పీటీఆర్ అయితే ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే పీటీఆర్ 30 దాకా మనం మూవ్ చేసుకుంటూ వెళ్తుంటాం. అంటే పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే ఇక్కడ నుంచి అక్కడ మూవ్ అవుతాం. మళ్ళీ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే ఇక్కడికి మూవ్ అవుతుంటాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పీటీఆర్ డేటా ఏమైంది? ఇది పీటీఆర్లో ఉండేటువంటి డేటా. పీటీఆర్ డేటా ఐటమ్ అయింది కదా, మనం తీసుకున్న ఐటమ్ 30.
సో పీటీఆర్ ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా ఇలా షిఫ్ట్ అవుతూ మూవ్ అవుతూ ఇక్కడ వరకు వస్తాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, అప్పుడు లూప్ లోంచి బయటకు వచ్చి న్యూ లింక్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్. ఇప్పుడు ఎలాగ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఇది న్యూ అయింది, ఇప్పుడు న్యూకి లింక్ పార్ట్లు ఎవరు ఉండాలి, ఇది ఉండాలి, దీన్ని పీటీఆర్ అన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇది పీటీఆర్ అన్నాం, ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, ఇదిగో ఇదేమో పీటీఆర్ లింక్ అయింది. నోడ్ పేర్లు ఏంటంటే ఇది పీటీఆర్, ఇది పీటీఆర్ లింక్, ఇదేమో న్యూ నోడ్. నౌ ఇప్పుడు న్యూ లింక్ ఏమవ్వాలి, ఇది అవ్వాలి. కాబట్టి న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే దీని యొక్క లింక్ పార్ట్ని పీటీఆర్ లింక్కి తగిలిస్తాం. నౌ ఇప్పుడు పీటీఆర్ ఆల్రెడీ ఉండేటువంటి లింక్కి ఏం తగిలించాలి, తగిలించాలి కదా. కాబట్టి పీటీఆర్ లింక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటాం. పీటీఆర్ యొక్క లింక్ ఎప్పటి వరకు కూడా ఇదైంది, ఇప్పుడు అప్పటి నుంచి ఏమవుతుంది, పీటీఆర్ లింక్ న్యూ లింక్ న్యూ అవుతుంది అనమాట. సో పీటీఆర్ లింక్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. ఇప్పుడు న్యూ లింక్ ఎవరు అవుతారు, పీటీఆర్ లింక్ అవుతుంది అనమాట. ఏమండి ఇప్పుడు పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ అని లేదా న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అని రాయొచ్చు కదా, ఈ స్టెప్ పైకి ఈ స్టెప్ కిందకి రాయొచ్చు కదా. ఇది పీటీఆర్ అయినప్పుడు ఇది పీటీఆర్ లింక్ అవుతుంది, ఇది న్యూ అవుతుంది. నౌ ఇప్పుడు ఏం చేసాం, న్యూ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే న్యూ యొక్క లింక్ని పీటీఆర్ లింక్ చేసాం. అంటే న్యూ లింక్కి తర్వాత ఎవరు వస్తారు, న్యూ లింక్ పార్ట్లో ఎవరుంటారు, పీటీఆర్ లింక్ ఉంటుంది. దీని అడ్రస్ పార్ట్ ఇక్కడ స్టోర్ చేసాం, అయిపోయింది. అంటే న్యూ యొక్క లింక్ ఎవరు అవుతారంటే పీటీఆర్ లింక్ అవుతుంది. అంటే దీని అంతటినీ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, న్యూ లింక్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అనమాట. అర్థమైందా, ఇప్పుడు దీని అంతటినీ కలిపి మనం ఏదో ఏమనుకున్నాం, ఒక ఎక్స్ అని పేరు పెట్టుకున్నాం పీటీఆర్ లింక్కే, ఏదో ఎక్స్ అని ఒక పేరు పెట్టుకున్నాం. అర్థమైందా, సో ఇలా పేరు పెట్టుకున్నప్పుడు న్యూ లింక్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇక్కడ పీటీఆర్ లింక్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ అని, పీటీఆర్ లింక్ ఈక్వల్ టు ఎక్స్ అని, ఓకే పేరు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ అవుతుంది అంటే ముందు దీని యొక్క లింక్ పార్ట్ దీన్ని పీటీఆర్ యొక్క లింక్ పార్ట్కి ఏమో న్యూని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలాగా ఒక నోడ్ తర్వాత నోడ్ని మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసి మనం న్యూ లింక్ లిస్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాలి, మొట్టమొదటి స్టెప్లో ఏం చేస్తామంటే మనం ఎక్కడున్నా సరే స్టార్ట్ పొజిషన్ దగ్గరికి వచ్చేస్తాం. ఇంకో పీటీఆర్ ఈక్వల్ స్టార్ట్ ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏమన్నాడు వాడు, రిపీట్ స్టెప్ 3 అంటిల్ పీటీఆర్ డేటా ఈక్వల్స్ టు ఐటమ్. పీటీఆర్లో డేటా 30 అంటే ఐటమ్ అంటే 30 కదా, ఇక్కడ ఐటమ్ అంటే 30 తీసుకున్నాం. పీటీఆర్లో ఉండే డేటా 30 అయ్యేంత వరకు కూడా నెక్స్ట్ నోడ్కి వెళ్తూ ఉండు అని. అలాగే ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం పీటీఆర్ యొక్క డేటా ఎంత, 10, నాట్ ఈక్వల్స్ టు ఐటమ్ ఇవ్వాలి. ఓకే నాట్ ఈక్వల్స్ టు ఐటమ్ అంటే ఓకే 10 = 30 నాట్ ఈక్వల్స్ టు కదా, ఓకే. అప్పుడు ఏం చేయమన్నాడు, పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ లింక్ అన్నాడు. అంటే పీటీఆర్ని ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయాలి, 20కి వెళ్ళాలి. ఇప్పుడు ఇది పీటీఆర్ అయింది, ఇది పీటీఆర్ లింక్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మారి షిఫ్ట్ అయ్యాను నేను, ఇప్పుడు ఇది పీటీఆర్ అయింది, ఇదిగో ఇప్పుడు ఏమవుతుంది, పీటీఆర్ లింక్ అవుతుంది. సో పీటీఆర్ డేటా 20 కాదు కాదు కాబట్టి ఎక్కడ మూవ్ అవ్వాలి, ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఇంకెక్కడికి వచ్చాను నేను, పీటీఆర్ యొక్క డేటా ఎంత, 30, ఎక్కడికి ఆఫ్ చేశాను, ఇంకా మూవ్ అవ్వద్దు అక్కడ ఆగిపోండి అన్నాం. ప్రస్తుతం నేను ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నానంటే పీటీఆర్ 30 దగ్గర ఉన్నా, అయిపోయింది. లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం ఎందుకంటే పీటీఆర్ డేటా ఈక్వల్ టు 30 అయిపోయింది కదా. నౌ ఇప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చి ఏం చేయాలి, న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్. ఇది న్యూ, న్యూ నోడ్ యొక్క లింక్ పార్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇది అంటే ఎవరు, ఇది పీటీఆర్ అయితే పీటీఆర్ లింక్ అన్నాం కదా, కాబట్టి న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ సరిపోయింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ ఎస్టాబ్లిష్ చేసాం, మరి ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ రావాలి కదా, ఇది పీటీఆర్ అయింది, దీని లింక్ పార్ట్లు ఎవరు వస్తారు, న్యూ వస్తారు, కాబట్టి పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి అంటాం అనమాట దీంట్లో. కాబట్టి ఒక నోడ్కి తర్వాత నోడ్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్, ఒక కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ప్రొసీజర్ అదనమాట. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే న్యూ లింక్, ఈ స్టెప్ యొక్క అర్థం అది, న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్. ఇదే చాలా కీలకమైనటువంటి స్టెప్ అనమాట దీంట్లో. ఇది చాలా కీలకమైన న్యూ లింక్ ఈక్వల్స్ టు పీటీఆర్ లింక్. నౌ ఇది ఏమైంది, పీటీఆర్ ఇది పీటీఆర్ లింక్ అన్నాం. ఓకే సో ఇప్పుడు ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇగో ఇదన్నమాట, పీటీఆర్ లింక్ ఈక్వల్స్ టు న్యూ అనమాట. ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం అది, పీటీఆర్ లింక్ ఈక్వల్స్ టు న్యూ, దీని యొక్క ఇంకో ఈ యొక్క అర్థం అది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో ఇంపార్టెంట్ పోర్షన్స్ నేను రెడ్ కలర్లో అండర్లైన్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం అదనమాట. ఓకే
సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఇన్సర్ట్ ఎ న్యూ నోడ్ ఆఫ్టర్ ఏ గివెన్ నోడ్. ఓకే, ఈ డయాగ్రామ్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం ఎక్కడున్నా సరే స్టార్ట్ పొజిషన్ రావాలి, మనకి ఐటమ్ రీచ్ అయ్యేంత వరకు కూడా షిఫ్ట్ అవుతూ వెళ్ళాలి. అయిన తర్వాత మనం ఎక్కడైతే ఆగామో అదేమో పీటీఆర్ అవుతుంది, దాని తర్వాత నోడేమో పీటీఆర్ లింక్ అవుతుంది. ఇప్పుడు న్యూ నోడ్ అని తీసుకొచ్చి మీ యొక్క లింక్ పార్ట్కి ముందు పీటీఆర్ యొక్క నెక్స్ట్ నోడ్ లింక్ చేస్తాం, తర్వాత పీటీఆర్ యొక్క లింక్ పార్ట్కి న్యూ నోడ్ లింక్ చేస్తాం. ఇది ఆర్డర్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఏ గివెన్ నోడ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.